అమరావతి నిర్మాణానికి 100,000 కోట్లు అవసరం కాగా సీఎం జగన్మోహన్ రెడ్డి కేవలం 10,000 కోట్లతో విశాఖలో రాజధాని అభివృద్ధి చేపడతానని అంటున్నారని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మరియు కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. గురువారం సింగరాయకొండలో విద్యార్థులతో కలిసి మానవాహారంలో పాల్గొన్న వెంకయ్య ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 3 రాజధానులు ముద్దు, 1 రాజధాని వద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 3 రాజధానులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదసి వెంకయ్య పాల్గొన్నారు. మొదటగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 3 రాజధానులు ముందు, 1 రాజధాని వద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ చంద్రబాబు ఆధ్వర్యంలో విపరీతంగా రాజధాని రగడ చేస్తున్నారన్నారు. అమరావతి అభివృద్ధికి 100,000 కోట్ల రూపాయలు అవసరమైతే 10,000 కోట్లతో విశాఖపట్నాన్ని హైదరాబాద్గా బెంగళూరుగా అభివృద్ధి చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మూడు రాజధానుల వ్యవస్థని మనం అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తూ ఏమేం జరుగుతుంది ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఆ ఉద్దేశంతో ఈ రోజు పార్టీ ఆఫీస్ నుంచి ఈ రోజు నుంచి దాదాపు 1 వారం రోజుల పాటు ఒక రోజు మానవహారం అన్ని రాష్ట్రాల ప్రజలు, అదే విధంగా మన రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం రాజధాని దగ్గర భూముల విషయానికి వస్తే ఈ మధ్య మనం చూస్తున్నాం ఒకప్పుడు ఆ రోజే అంతకుముందే టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే గ్రహించారు ఇక్కడ